శంకర్ నేత్రాలయ కంటి వైద్యశాల చెన్నై, కోటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డిల సౌజన్యంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం కలివెలపాలెం గ్రామంలో మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా గిరిధర్ రెడ్డికి గ్రామ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఆ వైద్య శిబిరంలో గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామస్తులకి కంటి వైద్య నిపుణులు పలు పరీక్షలు ఉచితంగా నిర్వహించి మందులు అందజేశారు. అవసరమైన వారికి స్పాట్ లోనే కంటి ఆపరేషన్లు కూడా నిర్వహించారు. అనంతరం గిరిధర్ రెడ్డి ప్రసంగించారు. రూరల్ నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామిగా పాలు పంచుకోవడం నేను గర్వకారణంగా భావిస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లో ఉండే ప్రసాద్ రెడ్డి, శోభారెడ్డిలు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ప్రజలందరూ వారిని ఆశీర్వదించాలని కోరారు. మరియు శ్రీ కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు, శ్రీమతి శోభారెడ్డి గారు ఎస్ఏ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక నిర్వహించిన పెద్దలందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ, మీడియా మిత్రులకి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కలిలపాలెం గ్రామంలో ఒక రెండు మంచి కార్యక్రమాలు, ఒకటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ, అదేవిధంగా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని రెండు కూడా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లోనే కాదు, గత 10-15 సంవత్సరాల నుంచి కూడా బంధాలు అనుబంధాలు అన్నీ కూడా గ్రామాల్లో ఉండి ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర దేశాలకు కానీ పోయిన వారు ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ప్రస్తుత రోజుల్లో ఉంది. ఈ రోజుల్లో ప్రసాద్ రెడ్డి గారు కానీ, శోభారాణ గారు కానీ, వారికి సంబంధించిన వారు ఇంత పెద్ద ఎత్తున ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వారికి అందరికి కూడా కంటికి సంబంధించిన ఏదన్నా కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. మీరందరూ కూడా ఈరోజు ఎవరైతే ఈ శిబిరంలో పాల్గొంటూ ఈ కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు ఎవరైతే చేయించుకుంటున్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాటమరెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి, శోభారాణ గారికి, మిగతా దానికి సంబంధించిన వారందరూ కూడా మీరు వారికి ఆశీర్వాదం ఇవ్వాలి. ఎందుకంటే వారి ద్వారానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మామూలుగా ఎవరు ఈ రోజుల్లో పెద్దగా పట్టించుకోరు. ఇలాంటి సేవా కార్యక్రమాలకి ముందుకు రావడం అనేది చాలా అరుదుగా ఉన్న రోజులు. ఎందుకంటే సమాజమే అలా తయారైపోయింది, స్వార్థం ఎక్కువైపోయింది. ఎక్కడ 10 ఎకరాలు దొరకొద్దా, ఎక్కడ 10 సెంట్లు దొరకొద్దా, ఎక్కడ ఏం చేసుకొని ఆ రోజుకు ఆ రోజు అమ్మేసుకున్నాం అనుకున్న రోజుల్లో బడుగు బలహీన వర్గాలకి, పేదవారికి, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ పోలేని వారికి, వీరందరికి కూడా అక్కడి నుంచే బస్సులు చెన్నై నుంచి తెప్పించి దాదాపు 1.5 కోర్ ఎక్విప్మెంట్ బస్సులు ఈ కురు గ్రామానికి తెప్పించి ఇక్కడ ఈ విధంగా సేవ చేయడం అనేది నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. అందులో ఇంత పెద్ద మహత్తర కార్యక్రమాన్ని మాకు నెల్లూరు నియోజకవర్గాల్లో, మా నియోజకవర్గాల్లో నిర్వహించడం కూడా మాకు కూడా చాలా గర్వకారణంగా భావిస్తూ వారి సేవల్ని, మీరందరూ కూడా వారి సేవల్ని గుర్తించి మీ ఆశీర్వాదాలు వారికి ఇవ్వాలని, ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే విధానంలో స్థానికంగా సహకరించిన శ్రీనివాసరెడ్డి గారికి కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, మిగతా పెద్దలందరూ చాలా మంది ఉన్నారు దీంట్లో, పేర్లు చెప్పుకుంటే కూడా చాలా ఉంటాయి కానీ మిగతా వారందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే రాజకీయాల్లో మామూలుగా ఏదో ప్రభుత్వం పరంగా సంక్షేమ పథకాలు, లేకుంటే డ్రైను, రోడ్డు, సాగునీరు, తాగునీరు, కరెంటు, ఇవన్నీ కూడా సహజంగా చేస్తుంటాం. కానీ రాజకీయ నాయకులు అన్నవారు సేవాభావం కూడా కలిగి మనం ఏదో ఒకటి మన గ్రామంలో చేయాలా, ఆ చేయగల శక్తి మన దగ్గర లేనప్పుడు ఎవరో ఒకరిని సంప్రదించి వారిని సమన్వయం చేసుకొని వారిని ఒప్పించి
వారిని మన గ్రామానికి తీసుకొచ్చి చేయాలన్న తపన కూడా ఉండడం కూడా చాలా అరుదు. కానీ ఈరోజు ఆ కార్యక్రమాన్ని మీరు చేసినందుకు, మీరు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఉండడం కూడా మాకు గర్వకారణంగా కూడా తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమానికి దీంట్లో భాగస్వామ్యంగా పాలు పంచుకునే అవకాశం మాకు మీరు కల్పించినందుకు ప్రత్యేకంగా అటు శ్రీ కాటమరెడ్డి ప్రసాదరెడ్డి గారికి, శ్రీమతి శోభారెడ్డి గారికి ఈఎస్ఏలు, అదేవిధంగా కాటమరెడ్డి అనంత్ కుమార్ రెడ్డి గారికి, కాటమరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, కాటమరెడ్డి పవన్ రెడ్డి గారికి, అదేవిధంగా వీరందరికి కూడా బస్సులు సమకూరుస్తున్న రెయిన్బో స్కూల్ అధినేత సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఇవన్నీ కోఆర్డినేట్ చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్న అరుణ్ గారికి, మిగతా పెద్దలందరికి కూడా వేదిక నుంచినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ, నియోజకవర్గంలో మీకు ఎటువంటి ఏది అవసరం ఉన్నా మా శక్తి మేరకు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. ఎందుకంటే మేమేమి పెద్ద కోటీశ్వరులం కాదు. 2014లో పోటీ చేసినప్పటి నుంచి ఈరోజు దాకా కూడా మధ్యతరగతి కుటుంబీకులం. మూడోసారి ఎమ్మెల్యేగా జనరల్గా ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు మొదటిసారి 30,000 వస్తే, రెండోసారి 20,000, మూడోసారి 10,000 వస్తాయి. మా పరిస్థితి ఏంటంటే నియోజకవర్గంలో మూడోసారి రెండింటికన్నా 35,000 మెజార్టీ వచ్చింది. ఇది ఏదో మేము మా మీద ప్రజలు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు పెట్టుకున్న నమ్మకం, భరోసా, అధికారం 2014-2019 ప్రతిపక్షం చూశాం, 2019-2023 అధికారం చూశాం, 2023-2024 ప్రతిపక్షం చూశాం. మీ అందరి ఆశీర్వాదం వల్ల, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల తిరిగి 2024లో అధికారం చూస్తూ ఉన్నాం. మూడున్నర సంవత్సరం మేము ఎలా ఉన్నాం, మేము అధికారంలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నప్పుడు మాతో ఎవరు ఎలా ఉన్నారు, అధికారం పోయిన 16 నెలలు మాతో ఎవరు ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా కింద చూసాం, పైన చూసాం, రోడ్డు నడక చూసాం, సైకిల్ చూసాం, స్కూటర్ చూసాం, బస్సు చూసాం, ఫ్లైట్ చూసాం. కానీ మేము ఇప్పుడు కూడా నడకే నమ్ముకుంటాం. ఏదో ఫ్లైట్కి పోయినాం కదని ఫ్లైట్లో తిరిగే రకం కాదు. ప్రజలు నమ్ముకుంటాం, బలమైన వర్గాలు నమ్ముకుంటాం, పేద ప్రజలు నమ్ముకుంటాం. నిరంతరం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే ఆఫీస్ కానీ, ఏ గ్రామానికి ఆ గ్రామం, నియోజకవర్గంలో ఏ టౌన్లో కానీ ఎక్కడైనా స్థానికంగా మాతో ఉండే నాయకులు అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. అందుబాటులో ఉండి మీ పోటీల సహాయ సహకారాల వల్ల గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ చేపట్టే ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్లో బహుశా మీరు ఏదైతే ఈరోజు మీరు అందిస్తున్నారో సహాయ సహకారాలు ఈఎస్ఐ నుంచి, మీకన్నా పెద్ద కోటీశ్వరుడు పోటీ చేసి మళ్ళా కనబడకుండా 37 ఎట్టబడిందో కూడా తెలియదు ఈరోజుకి. ఎప్పుడు అందుబాటులో లేని వ్యక్తి ప్రతిపక్షంలో ఉంటే కనీసం ఒకరోజు ఒక పోరాటం చేసిన వాళ్ళు లేడు, ఒకటి కనపడ్డవాడు లేడు, ఊరు ఎక్కడుందో తెలియదు, పేరు ఎక్కడుందో తెలియదు, ఏ గ్రామం వస్తే ఏమిని పిలవాలో తెలియదు. అటువంటి వ్యక్తి మాతో పోటీ పడి ఎన్నో మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎలక్షన్ అయ్యి 3 నెలలు మనిషి కనపడే పరిస్థితి లేదు. ప్రజలకు తెలుసు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాస్తవాలు తెలుసు. ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారు, ఎవరైతే మనం నేరుగా స్వేచ్ఛగా పోవచ్చు, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క ఓటు ప్రజలు నేరుగా పోయి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారిని ఇంటికాడ కానీ ఆఫీస్ కానీ డే అని రాత్రి అని తేడా లేకుండా పలకరించి ఫోన్లో చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడే వ్యక్తి శ్రీధర్రెడ్డి గారు. కాబట్టే ఇటీవల కాలంలో జరిగిన దాంట్లో 35,000 భారీ మెజార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇచ్చారు. ఆ గౌరవాన్ని కాపాడుకుంటాం. అధికారం వచ్చిన అహంకారంగా భావం ప్రతి ఒక్కరితో కూడా అందరితో బాగుంటాం, వారి సంక్షేమం కోరుకుంటాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలే మా అజెండా, మా అజెండా, మాకు ఇంకొక అజెండా లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే, నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధి మా అజెండా. దానిలో అనుగుణంగానే ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి పనులు ఇవే కాకుండా మీలాంటి వారి సహాయ సహకారాలతో ఇంకా కూడా నెల్లూరు రూరల్లో చాలా చేయాల్సినవి ఉన్నాయి. ప్రస్తుతానికి
ప్రభుత్వం వచ్చి 3 నెలలు అయింది. ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించడం, చాలా మందితో కూడా సంప్రదిస్తున్నాం. ఈరోజు మీతో కూడా పరిచయం అయింది. మిమ్మల్ని కూడా మేము దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సౌత్ మోపూరు ఆమంచర్ల పెద్ద విలేజ్లు, సౌత్ మోపూర్లో ఇట్లాంటి కేంద్రం ఒకటి పెడితే ఆమంచర్లో కూడా యాడ్ అవుతుంది. చుట్టుపక్కల దాదాపు సౌత్ మోపూర్ సెంటర్ పాయింట్ లో 14 గ్రామాలు ఉన్నాయి. 14 గ్రామాల్లో కూడా నిరుపేద కుటుంబాలు. నెల్లూరు రూరల్ మండలం ప్రత్యేకంగా శాసనసభ్యులు సూరెడ్డి గారు 2014లో వైసీపీ పోటీ చేసిన, 2019లో వైసీపీ పోటీ చేసిన, 2024లో తెలుగుదేశం పోటీ చేసిన మెజార్టీ అక్కడ ఏం తగ్గల తేడా ఏం లేదు. ఎందుకంటే నిరంతరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. మాట్లాడే సందర్భం కాదు, మీరు పిలిచిన సందర్భం వేరు. కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత, మీ సేవాభావం చూసిన తర్వాత, మీ గురించి మేము తెలుసుకున్నాం, కానీ మేమేందో కూడా మీకు తెలియాలనే ఉద్దేశంతో చెప్పినందుకు వేరే విధంగా అనుకోకుండా దయచేసి తప్పకుండా మీకు ఎప్పుడు అవసరం ఉన్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆఫీసు మీకు అన్ని విధాల అందుబాటులో ఉంటుందని మీకు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రసాద్ రెడ్డి గారికి, శ్రీమతి శోభారెడ్డి గారికి, మిగతా వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసి విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో, ఇందాకే చెప్పా, రాజకీయాల్లో ఓన్లీ రాజకీయం కాకుండా ఒక సేవా భావం కలిగి ఆ సేవ మనం చేయలేని పక్షంలో అందరినీ కలుపుకొని చేయాలనే ఉద్దేశంతో మా గ్రామాల్లో కాకుపల్లి, మాదిరాజగూడూరు, పెనవర్తి, కలీలపాలెంకి సంబంధించిన సెంటర్ పాయింట్లో పెట్టి వీళ్ళందరికీ ఇంత భాగ్యం కల్పించినందుకు వారందరి తరఫున, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తరఫున, ఎమ్మెల్యే గారి ఆఫీస్ తరఫున మీకు ప్రత్యేకంగా సరిసేయించి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నారు. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, english communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, iit neet orientation classes, or recent accomplishment, 100% pass in 2024 ssc exam, admissions jarugutunnavi. Vishwasai english medium school, opposite children's park, nellore, play class 2 7th class.